Maharashtra Prabhutva Yerpatu, Rajakeeyallo, BJP Patra Mugisindi. CM Padaviki Devendra Fadnavis Rajinama Chesaru. Ajit Pawar Sahakaramto, Prabhutvanni Yerpatu Chesamanna Fadnavis, Ajit Pawar Vadda, Tagina Sankhya Balam Lekapovadantone, Rajinama Chesinatlu Vivarincharu. Moodu Rojula Patu CM Padavilo Unna Fadnavis, Rendosari CM Kala, Moonnalla Muchutugane Mugisipoyindi. అటు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జట్టు కట్టిన శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఫడ్నవీస్ రాజీనామా మహారాష్ట్ర పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బలపరీక్షకు ముందు రోజే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజీనామా చేసిన కొద్దిసేపటి క్రితమే ఆ సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన రాజ్భవన్ కు కూడా చేరుకున్నారు. ఆయన రాజీనామా గవర్నర్ కి రాజ్భవన్ లో రాజీనామా లేఖను సమర్పిస్తారు. ఆయన కూడా సమావేశంలో మీడియా సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పారు, మా ప్రభుత్వం నుంచి అజిత్ పవార్ వెనక్కు తగ్గడంతోనే తాము కూడా మెజారిటీ లేనందునే ప్రభుత్వం నుంచి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. ప్రధానంగా రాజీనామాకు ముందు ఆయన శివసేన అలాగే మిగిలిన పార్టీలపై కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా మహాయుతికి అంటే శివసేన బీజేపీ కలిసి భాగస్వామ్యంగా కలిసి పోటీ చేసినటువంటి కూటమి మహాయుతికే ప్రజలు మద్దతు ఇచ్చారు, పరిపాలించమని చెప్పేసి అధికారం కూడా ఇచ్చారని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అయితే శివసేన కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి ఎన్నికల్లో. రిప్లేస్మెంట్ సీఎంపై అటు శివసేనకు అయితే ఎలాంటి హామీ ఇవ్వలేదు ఎన్నికల ముందు. అయితే ఫలితాల ప్రకటన అనంతరం వచ్చినటువంటి సీట్ల సంఖ్యను చూసుకుని శివసేన పార్టీ రొటేషనల్ సీఎంఏ కావచ్చు, మిగిలిన అంశాలపైన బేరే సరాలు సాగించిందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అయితే ప్రధానంగా శివసేన పార్టీ తమను మోసం చేయడం వల్లనే ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాము, మొదటిసారి గవర్నర్ ఆహ్వానించిన సందర్భంలో అదే జరిగిందని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కూడా శివసేన పార్టీ ప్రజా తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది, రెండు పార్టీలకు కలిసి ప్రజలు మద్దతు ఇస్తే శివసేన మాత్రం మమ్మల్ని మోసం చేసి దూరం వెళ్ళిపోయిందని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ శివసేన ఎన్సీపీలవి ఈ మూడు పార్టీలు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పి అంటున్న ఈ మూడు పార్టీల అయితే మూడు పార్టీలకు మూడు రకాల ఐడియాలజీ ఉన్నాయి, ఇవన్నీ కలిసి పనిచేయడం అనేది అసాధ్యం అని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. అయితే మూడు కార్ల మీద ఆ ప్రభుత్వం అనేది ఎక్కువ రోజులు నిలబడదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ అజిత్ పవార్ వెనక్కు తగ్గడంతో ప్రభుత్వం మెజార్టీ ఇచ్చినందువల్లనే తిరుపతికి రాజీనామా చేశామని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే మరోవైపు ప్రతిపక్షంలోనే ఉంటాము, గతంలో ప్రజల పక్షాన్నే పోరాటం చేశాం, ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా అయితే ఇతర పార్టీలను చీలికలు తెచ్చే అవసరం తమకు లేదు, బీజేపీ పార్టీ అలాంటి కార్యక్రమాలు చేయదు అని చెప్పేసి ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా అయితే అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడము, తీయంగా ప్రమాణ స్వీకారం చేయడము, తెల్లారే లోపే ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది, ఇవన్నిటి మీద తీవ్రస్థాయి విమర్శలు తలెత్తిన నేపథ్యంలో కూడా ఈ పరిణామం మొత్తం కూడా సుప్రీంకోర్టు చేరింది. సుప్రీంకోర్టులో రెండు రోజుల విచారణ అనంతరం ఇవాళ ఉదయం తీర్పు ప్రకటించింది. తీర్పు 24 గంటల్లోనే బలపరీక్ష నిరూపణ చేసుకోవాలని చెప్పేసి అంత బల నిరూపణ పరీక్షకు ఏర్పాటు జరుగుతున్న తరుణంలోనే రాజీత్ పవారు సీఎం గా ఉన్నటువంటి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయడంతో రేపటి బలపరీక్ష మాత్రం ఉండదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూడు పార్టీలు ఏదైతే మొదటి నుంచి మద్దతు బల నిరూపణ బల ప్రదర్శన చేసుకున్నటువంటి మూడు పార్టీలు శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా 162 మంది ఎమ్మెల్యేల సంఖ్య బలం చూసుకొచ్చాయి. దీనికి సంబంధించి కూడా వాళ్ళు సాయంత్రం 5 గంటల కొంత మరికొద్ది సేపట్లోనే ఈ మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశం నిర్వహించి ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎన్నుకుంటారు. ఆయన మూడు పార్టీలకు సంబంధించిన మద్దతు లేఖలు ఎమ్మెల్యేల మద్దతు అయితే ఎన్సీపీకి 54 మంది, అయితే అజిత్ పవార్ కూడా తిరిగి సొంత గూటికి చేరుతారు, ఆయన ఒక్కడే బయట ఉన్నాడు ఎన్సీపీ పార్టీ నుంచి. అయితే ప్రస్తుతానికి 53 మంది ఎమ్మెల్యేలు, అలాగే మరోవైపు శివసేనకు సంబంధించి 56 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 మంది ఎమ్మెల్యేలు చూపుకున్నటువంటి మద్దతు లేఖను కూడా గవర్నర్ కు సమర్పించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే ఈ మూడు పార్టీల నేతలు కూడా సమావేశం అనంతరం గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు
ఆహ్వానించారని చెప్పేసి గవర్నర్ ను కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ పరిణామాలన్నీ తర్వాత కూడా శివసేనకు సంబంధించినటువంటి నేత ఎంపీ సంజయ్ రౌత్ కూడా మాట్లాడారు మీడియాతో. రొటేషనల్ సీఎం పై ఎలాంటి అభ్యంతరాలు లేవు. 5 సంవత్సరాల పాటు ఉద్యోగ శాఖ సీఎం గా కొనసాగుతారు. 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. 5 సంవత్సరాల పాటు విస్తీర్ణమైనటువంటి పాలన అందిస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు. మెజార్టీ లేనంతనే బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి కూడా అయితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే సంగతి కూడా చూడాలి. సీఎం గా భర్తీగా ఉద్దవ్ ఠాక్రే ఎన్నుకున్న తర్వాత గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పేసి గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. ఓకే శివ, థ్యాంక్ యూ.